హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వుడా చిల్డ్రన్స్ ఎరేంజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉందంటే మనం వైజాగ్లో ఉన్న సిరిపురం దగ్గరలో ఉంది. సిరిపురం ఆర్కే బీచ్కి 0.5 కిలోమీటర్ కూడా ఉండదు పక్కనే. సో మనం ఇప్పుడు వుడా ఎరేనాలో వెళ్తున్నాం. అంటే ఇప్పుడు అది విఎంఆర్డి ఎరేనా అయింది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇదంతా ఫస్ట్ అంతా మనం చూసేది పార్కింగ్ ఏరియా, బైక్ కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇక్కడ దీనికి ఏంటంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి మనం చూసే వే ఒకటి ఉంది, అలాగే ముందుకు వెళ్తే ఇంకొక వే ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ వేకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ ఉన్నటువంటి డిజైన్ ఏ విధంగా ఉందనేది. విఎంఆర్డి అనేది ఏం లేదు, మన గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నది. అది విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది. చూడండి ఇక్కడ పార్కింగ్ పార్క్ ఉంది కదా, మన గ్రీన్ స్పేస్ ఇది. ఇప్పుడు అంటే చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఆడుకునేటప్పుడు వాళ్ళకి బాగుంటుంది అంతా ఏరియా అంతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం చిల్డ్రన్స్ ఎరేనాలోకి చూడండి ఎంత బాగుందో. మన లోపల ఎంట్రన్స్ చాలా బాగుందంటే ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఇలాంటి చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మనం చూసేది ఏంటంటే రిసెప్షన్ ఏరియా, తర్వాత వెయిటింగ్ హాల్ కూడానా. చూడండి ఎవరైనా వచ్చారంటే వెయిటింగ్ చేయాలంటే అక్కడ చైర్స్ ఉన్నాయి. తర్వాత మనం ఇప్పుడు ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం చూసేది అంతా లెఫ్ట్లో ఏంటంటే చాలా వరకు ఏమైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు బఫెట్ డైనింగ్ అనేది ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది, అలాగే బయట అటువైపు కూడా రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాం బ్రో ఫ్రెండ్స్. ఇదంతా మనం చూసేది ఏంటంటే ఆడిటోరియం, ఇండోర్ ఆడిటోరియం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా కిట్టీ పార్టీస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకుంటారు. చూడండి ఇప్పుడు మనం అంటే మనం వీడియో తీసే టైంలో ఏంటంటే ఒకరిది బర్త్డే ఫంక్షన్కి రెడీ ప్లాన్ చేస్తున్నారు మొత్తం అంతా డిజైనింగ్ అంతా. చూడండి ఏ విధంగా స్టేజ్ని డెకరేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మాకు అనిపిస్తుంది. తర్వాత మనం ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూసేది కూడా ఎక్కడ కూడా డైనింగ్ ఏరియా ఇది అంతా. మనం లిఫ్ట్ ఉంది ఏంటంటే 2 ఫ్లోర్స్ ఉంటుంది బిల్డింగ్ ఇది అంతా. 2 ఫ్లోర్కి మనం అది చూసేది లిఫ్ట్ అది. కొన్ని తర్వాత బయట మళ్ళీ ఓపెన్ ఫ్రీ స్పేస్ ఏరియా ఇది అంతా. ఇకపోతే ఈ కూడా విఎంఆర్డిఏ ఎరేనా చిల్డ్రన్స్ ఎరేనా నుంచి మనం కొంచెం లోపల నుంచి కూడా వెళ్ళచ్చు, బయట నుంచి కూడా వెళ్ళచ్చు. దాని పక్కనే గురజాడ కళాక్షేత్రం అనే ఒక ఓపెన్ ఆడిటోరియం ఉంది ఫ్రెండ్స్. అది ఓపెన్ ఆడిటోరియం ఎలా ఉంటుందంటే సిట్టింగ్ కెపాసిటీ మనకి ఎలాగ వద్దన్నా సరే 1000 పైన ఉంటుంది. చూడండి మన దాని పక్కనే మళ్ళీ విఎంఆర్డిఏ అంటే ఏదైతే మన డెవలప్మెంట్ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళది ఉందో ఆ తాలూకా ఆఫీస్ బిల్డింగ్ కూడా దీని పక్కన ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఎంట్రన్స్ ప్లేస్ ఉంది, అంటే గురజాడ కళాక్షేత్రంకి ఎలా వెళ్ళాలనేది ఇది మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇందులో ఏంటంటే ఏమైనా స్కూల్ ఫంక్షన్స్ కానీ కాలేజ్ ఫంక్షన్స్ కానీ ఏమైనా పొలిటికల్ మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది, ఫీల్గా ఉంటుంది ఇక్కడ. ఇదంతా చూడండి సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో అనేది మీకు క్లియర్ తెలుస్తుంది ఈ వీడియోలో. మొత్తం ఈ గ్యాలరీ అంతా చాలా పెద్ద గ్యాలరీ ఫ్రెండ్స్, ఇది ఫ్రీగా ఉంటుంది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే. చూడండి దాని బయట మళ్ళీ అక్కడి నుంచి మనం బయటకు వచ్చామంటే ఇప్పుడు మన చిల్డ్రన్స్ ఎరేనా బయటకు వచ్చాము, అక్కడి నుంచి మనం బీచ్ రోడ్కి వెళ్ళాలనేది. అంటే ఒకవైపు రైట్ సైడ్ నుంచి వెళ్తే ఆర్కే బీచ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే వుడాపార్క్ వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి ఇది సిరిపురం సర్కిల్ అంటారు ఇది అంతా ఈ ఏరియాని. ఇక్కడ నుంచి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ అంతా ఏయు పార్ట్ ఉంటుంది, ఇదంతా ఏయు ఏరియా, ఇదంతా ఏరియు ఏయు కాలేజీలోకి వెళ్ళడానికి. ఈ రైట్ సైడ్ ఏంటంటే సిరిపురం పెట్రోల్ బంక్ అనేది చాలా పెద్ద పేరున్న బంక్ అది.
చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సిరిపురం పెట్రోల్ పంప్ కదా మీరు చూసేది. ఈ లెఫ్ట్ ఉన్నదంతా ఏంటంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, అందులోకి వెళ్ళడానికి వీలు ఉండే గేట్స్ అవి. ఫ్రెండ్స్ అంత బ్యూటిఫుల్గా మనకి రోడ్డు అనేది ఉంది, అలాగే చాలా వరకు మీరు ఎలా చూసుకున్నా సరే మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది ఏరియా మొత్తం మ్యాక్సిమం. చూడండి ఫ్రెండ్స్, మనం చూసేది ఇప్పుడు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ గేట్, ఇది సిరిపురం గేట్ అంటారు దీన్ని. ఇది ఒక గేట్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మనకి ఏఈలోకి ఏంటంటే ఒక టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ మన వైజాగ్ ఏరియాలో. చూడండి, ఇకపోతే మనం బీచ్ రోడ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామంటే పార్క్ హోటల్ లైన్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళేది ఏంటంటే ఆర్కే బీచ్ లైన్లోకి వెళ్తున్నాం. ఇంకా ఇదే లైన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి రైట్ సైడ్లోనూ విశాఖ మ్యూజియం ఉంటుంది, అలాగే తర్వాత TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది, అలాగే సబ్మెరైన్ మ్యూజియం ఉంటుంది, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం వేరే వీడియోలో కూడా చూద్దాం ఆర్కే బీచ్ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే లైన్లో కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.